సాగునీటి వినియోగంలో సూక్ష్మ సేద్య విధానం అందుబాటులోకి వచ్చాక రైతులు తక్కువ నీటి వినియోగంతో మేలైన పంటలు పండిస్తున్నారు. ముఖ్యంగా నీటి వసతి తక్కువగా ఉన్న రైతులకు, బోర్లపై ఆధారపడే రైతులకు ఈ విధానం ఒక వరంగా మారింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు అందకపోవడంతో చిన్న సన్నకారు రైతులకు వీటి ఏర్పాటు అదనపు భారంగా మారింది. 30 గుంటలు ఉంది, బోడగాయలు సాగు చేస్తాను, కొద్దిగా బెండకాయలు, గోరుచిక్కుడుకాయలు, వంకాయ అయి కొద్దిగా ఎత్తాను. ఒక 4-5 సంవత్సరాలు అవుతుంది. కొద్దిగా బోడగారుగా అనేది కొద్దిగా పర్వాలేదు. కొద్దిగా డ్రిప్పులు గవర్నమెంట్ ఏదన్నా సాయం చేస్తే డ్రిప్పులు ఎత్తే బాగానే, కానీ ఎవరు ఏ గవర్నమెంట్ కూడా డ్రిప్పులు చేయట్లేదు. డ్రిప్ ఇస్తే కొద్దిగా వాటర్ తక్కువ ఉన్నా కూడా డ్రిప్పుల ద్వారానే మనకు ఫ్రీగా సరిపోతాయి. ఇప్పుడు ఈ మెల్చింగ్ పేపర్ వేసి డ్రిప్ వెళ్తే మంచిగా బాగానే ఉంది. ఇప్పుడు సొంత ఖర్చుతో చేసుకుంటున్నాను, ఎవరు ఏ సాయం చేయట్లేదు. తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఆయిల్ పామ్ సాగుకు మాత్రమే రాయితీపై డ్రిప్ విధానం అమల్లో ఉండగా, ప్రస్తుతం వ్యవసాయ, ఉద్యాన పంటల సాగుకు రాయితీలను అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. 2024-25 వానాకాలం సీజన్ నుంచే ఈ రాయితీలు అమలు చేస్తున్నారు. మిర్చి, పత్తి, మొక్కజొన్న, మామిడి, బొప్పాయి, అరటి, జామ, నిమ్మ, బత్తాయి, చెరుకు, కూరగాయ పంటలు, పూల సాగుకు రాయితీపై డ్రిప్ విధానం అమల్లో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 లక్షల ఎకరాల్లో డ్రిప్ ఏర్పాటు చేయాలని సర్కారు నిర్దేశించింది. ఈ సీజన్ మొత్తంలో 2 జిల్లాల్లో కలిపి 20,000 ఎకరాల్లో కొత్తగా డ్రిప్ విధానం ద్వారా పంటల సాగు చేయాలని లక్ష్యం నిర్ణయించింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లా తీసుకున్నట్టయితే మన దగ్గర అన్ని రకాలైన ఉద్యాన పంటలు పండించేటువంటి భూములు కానీ తర్వాత వాతావరణం కానీ కలిగి ఉంది. మిగతా తెలంగాణ జిల్లాలతో పోల్చుకుంటే ఎక్కడా లేనటువంటి వైవిధ్యమైన పంటలు మన దగ్గర పండే అవకాశం ఉంది. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే బొప్పాయి కానీ, అరటి కానీ, కొబ్బరి కానీ, తర్వాత ఆయిల్ పామ్ కానీ, కూరగాయలు కానీ, తర్వాత రకరకాలైన పూలు పండ్లు కూడా మన దగ్గర పండే అవకాశం ఉంది. తర్వాత ఎంతోమంది రైతులు కూడా వీటిని సాగు చేస్తున్నారు. ఇట్లాంటి పంటలు సాగు చేయడానికి ముఖ్యంగా ఏంటంటే ఈ మెరక భూములకు ఏంటంటే మనకి డ్రిప్ మరియు స్ప్రింక్లర్ సేద్యం మనకి అవసరం. కానీ గత 4-5 ఏళ్ల నుంచి చూసుకున్నట్టయితే మనకి బిందు మరియు తుంపర సేద్యం ఏదైతే ఉందో దాన్ని ఓన్లీ ఆయిల్ పామ్ పంటకు మాత్రమే పరిమితం చేసి మిగతా పంటలు వేటికి కూడా ఇవ్వకుండా రైతులకు పెండింగ్ పెట్టడం జరిగింది. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ మంత్రివర్యులు తుమ్మలనాగేశ్వర గారు ఏం చేశారంటే ఈ సంవత్సరం నుంచి అన్ని పంటలకు, ఉద్యాన శాఖ కానీ వ్యవసాయ శాఖ కానీ అన్ని పంటలకు, ఏ పంటకైతే మనకి డ్రిప్ సౌకర్యం అవసరమో ఆ పంటలన్నిటికీ కూడా మనం డ్రిప్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ఉన్నారు. సో దాని ద్వారానే మనకి ఈ జిల్లాకి ఇప్పటివరకు 7,000 ఎకరాలకి మనకి ఈ సంవత్సరం టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆయిల్ పంప్ పంటకైతేమి, ఆయిల్ పంప్ మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం పైబండ తోటలకు, తర్వాత మామిడి కానీ ఇతర పండ్ల తోటలకి, తర్వాత కూరగాయ పంటలకి, బొప్పాయి లాంటి పంటలకు కూడా, అరటి లాంటి పంటలకి, ఇదే కాకుండా కొంత వ్యవసాయ పంటలైనటువంటి మొక్కజొన్న, పత్తి కూడా ఈ డ్రిప్ సౌకర్యం ఉపయోగించిన రైతులు చాలామంది ఉన్నారు. ఇవన్నీ కవర్ అయితే ఈ విధంగా మనకి 7,000 ఎకరాలకి మనకి ఇప్పటికీ మనకి టెంటేటివ్గా టార్గెట్ ఇవ్వడం జరిగింది. డ్రిప్ సౌకర్యం కావాలంటే మీరు డైరెక్ట్గా వచ్చేసి ఆఫీస్లో అప్లికేషన్ చేయడం కాకుండా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నట్టయితే ఆ దరఖాస్తులో మీరు ఏ కంపెనీ కావాలి, దాదాపు 8 కంపెనీలు మన జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. మనకి ఆ 8 కంపెనీలో ఏ కంపెనీ మీకు ఆల్రెడీ మీ సేవలో మీకు కనిపిస్తుంటుంది, ఏ కంపెనీ కావాలో మీరు తెలుసుకొని, ఒకవేళ మీకు తెలియనట్టయితే మీ ఊర్లో ఎవరైనా వేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని అడిగి ఏ కంపెనీ మెటీరియల్ బాగుంటుందో కనుక్కొని ఆ కంపెనీకి మీరు ఆప్ట్ చేసుకున్నట్టయితే ఆ కంపెనీ వాళ్ళతో టైప్ చేసి మీకు డ్రిప్ సౌకర్యం కల్పించబడుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా మధ్య దళాలు కానీ ఎవరిని కూడా ఆశ్రయించాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా మీ సేవలు దరఖాస్తు చేసుకున్నట్టయితే మాకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. మేము ఇమీడియట్గా ఏ కంపెనీ అయితే మీరు ప్రపోజ్ చేసుకున్నారో ఆ కంపెనీ వాళ్ళని పంపించేసి ఎస్టిమేషన్ వేసి సర్వే చేయించిన తర్వాత దాంట్లో మీకు గవర్నమెంట్కి ఇంత డీడీ కట్టాలని చెప్పేసి ఉంటుంది. మీరు ఆ డబ్బుల్ని డీడీ రూపంలో చెల్లిస్తే చాలు, డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. డీడీ రూపంలో చెల్లించి ఆ డీడీని కనుక అప్లికేషన్తో సహా మా ఆఫీస్కి సబ్మిట్ చేసినట్టయితే ఇమీడియట్గా మేము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇస్తాము. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన వితిన్ వారం రోజుల లోపలనే మీకు డ్రిప్ మెటీరియల్ అంతా మీకు వస్తుంది, తర్వాత డ్రిప్ మెటీరియల్ కూడా అమర్చడం జరుగుతుంది. కాబట్టి రైతులు కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే మధ్య దళాలను కానీ ఎవరిని కానీ ఆశ్రయించవద్దు. దయచేసి మీకు ఎటువంటి సందేహాలు కానీ సలహాలు కానీ ఏమైనా కావాల్సినట్టయితే జిల్లా ఉద్యానాధికారి ఖమ్మం ఆఫీస్ కలెక్టరేట్లో ఉంటుంది, ఇక్కడికి వచ్చి కనుక్కోవచ్చు. లేదా మీ నియోజకవర్గ వారిగా ఉద్యానాధికారి ఉంటారు, లేదా వ్యవసాయ విస్తరణాధికారి ఉంటారు, వ్యవసాయ అధికారి ఉంటారు, వీళ్ళందరినీ కూడా మీరు కనుక్కున్నట్టయితే వాళ్ళు వాళ్ళ ద్వారా మన ఆఫీస్కి మీరు ఇమీడియట్గా మీకు ఏమైనా సలహాలు కానీ సందేహాలు కానీ ఉన్నట్టయితే మీకు సందేహాలు తీర్చడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ రైతులకు 100% సబ్సిడీతో, బీసీ సన్న చిన్నకారు రైతులకు 90%, ఇతరులకు 80% రాయితీపై డ్రిప్ విధానాన్ని అందిస్తున్నారు. ఈ విధానంలో పంటల సాగును బట్టి ఒక్కో యూనిట్ ధర హెక్టార్కు 33,500 రూపాయల నుంచి 144,000 రూపాయల వరకు అందిస్తున్నట్లు అధికారులు వివరించారు.